ఒక చిన్న హోటల్. అక్కడికి ఒక పదేళ్ల బాబు వచ్చాడు. అన్న, అమ్మ 10 ఇడ్లీలు తీసుకురమ్మంది, డబ్బులు రేపిస్తాను అని చెప్పింది. దానికి ఆ హోటల్ యజమాని, ఇప్పటికే చాలా బాకీ ఉన్నది, మీ అమ్మతో చెప్పు, ఇప్పటికి తీసుకెళ్ళు, ఆ గిన్నె ఇలా ఇవ్వు, సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లీ పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి ఆ పిల్లాడి చేతిలో పెట్టాడు. సరే అన్నా వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను అని చెప్పి ఆ పిల్లాడు బయలుదేరాడు. అదే హోటల్లో అన్నీ గమనిస్తూ ఉన్న ఒక వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్ళాడు. ఇప్పటికే చాలా బాకీ పడ్డారు అంటున్నారు, మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపారు అని అడిగాడు. అందుకు ఆ యజమాని, ఆహారమే కదండి నేను ఇస్తున్నది, డబ్బులేమీ కాదు కదా, కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు, ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి, కాస్త లేటుగా ఇస్తారు అంతే, బిడ్డ ఆకలితో అడిగి ఉంటుంది, అందుకే ఆవిడ పంపారేమో, నేను ఇస్తాను అనే నమ్మకంతో పంపారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను, నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బండి, ఎలాగైనా నాకు వస్తుందిలేండి, మోసం చేయరు, కానీ ఇప్పటికీ వారి ఆకలి తీరుతుంది కదండి, అది ముఖ్యం, నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆ తల్లి కోసం దొంగతనం చేయొచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తడానికి పంపవచ్చు, లేదా ఆ తల్లి ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు, ఇప్పటికీ నేను నష్టపోవచ్చు, కానీ సమాజంలో జరిగే 3 తప్పుడు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు. ఇంత ఆలోచించిన ఆ మహనీయుడికి మనసులోనే దన్నం పెట్టుకున్నాడు ఆ అడిగిన వ్యక్తి. దేవుడు లేడని ఎవరండి చెప్పింది, ఇలాంటి వారి మనస్సులో ఉన్నాడండి, వాళ్ళు ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడండి. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం ఖచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతోటే వస్తారు. మనకు మించిన సహాయం చేయమని చెప్పడం లేదు, మనకు ఉన్న దాంట్లో చిన్న సహాయం అయినా చేస్తే చాలు.